అందరికీ నమస్కారం ఇది వైశాఖ మాసం వైశాఖ మాసం అనేక 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 గొప్ప గొప్ప విషయాలకు నిలయమై ఉన్నది ఈ వైశాఖ మాసంలోనే అనేక గొప్ప సంఘటనలు జరిగాయని చెప్పేసి మనకు తెలియజేస్తూ అందులో హనుమంతుని యొక్క జననము శంకరాచార్య వారి యొక్క జననము మహానుభావుల జననాలన్నీ కూడా ఈ వైశాఖ మాసంలోనే జరిగింది జగద్గురు ఆది శంకరాచార్య అని అంటారు ఈయన జన్మించింది క్రీస్తు శకం ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరము అత్యంత ప్రాధాన్యత చెందుకున్నటువంటి సంవత్సరంగా చెప్పవచ్చు ఎందుకంటే స్వయంగా శంకరులు శివుడు శంకరాచార్యులుగా జన్మించడం జరిగింది కేరళలో అలాగే చిన్నతనంలో మూడవ ఏట తండ్రిని పోగొట్టుకున్నటువంటి శంకరాచార్య తల్లి యొక్క ఆధ్వర్యంలో పెరిగి ఎనిమిదవ ఏట తల్లితో అన్న మాట ఏమంటే అమ్మ నేను సన్యాసం తీసుకుంటాను దయచేసి నాకు అవకాశం ఇవ్వండి ఆశీర్వదించండి అంటే తల్లి బాగా ఏడ్చింది నాకున్న దిక్కంతా నువ్వు ఒక్కడివే నువ్వు నాకు దూరం అయితే ఇక నేను తట్టుకోలేను జీవించలేనని ఏడ్చింది అప్పుడు కావేరి నది దగ్గర స్నానం చేస్తున్నప్పుడు శంకరాచార్య అని ఒక మొసలి తన పాద ఆయన పాదాలని లాగేసుకుందట తల్లి చూసి అయ్యూయో అని కొడుకును లాగుతుంది మొసలి శంకరాచార్యుల పాదాలని పట్టుకుని లాగుతుందట శంకరాచార్యులు అటు ఇటు ఊగుతున్నారు తల్లి పెద్దగా ఉంది అమ్మ ఇప్పటికైనా చెప్పు నన్ను సన్యాసం తీసుకోమని పర్మిషన్ ఇస్తే ఈ మొసలి నన్ను వదులుతుంది జ్యోతిష్కుడు నన్ను అల్పాయుష్కుడు అంటారు పదహారేళ్ల కంటే నేను ఎక్కువ జీవించను అంటారు నేను జీవించాలి ఇప్పుడు ఈ మొసలి కాళ్ళ దగ్గర నుంచి నేను బయటపడాలి అంటే నాకు నువ్వు సన్యాసం తీసుకోమని ఆజ్ఞ ఆజ్ఞనివ్వు నా కోరికను మన్నించు అంటే అప్పుడు ఆ తల్లి కొడుకు బతికితే చాలు అనుకొని తప్పకుండా నాయన నువ్వు సన్యాసం తీసుకో అనేసరికి మొసలి కాళ్ళు వదిలేసి వెళ్ళిపోయిందట ఆ విధంగా ఒక చరిత్ర ఉంది శంకరాచార్యుల వారు ఎనిమిదవ ఏట సన్యాసాన్ని స్వీకరించి అమ్మ నీకు మరణ సమయంలో నేను తప్పకుండా దగ్గరికి వచ్చి నీ కార్యక్రమాలని నా చేతి ద్వారా చేయిస్తాను దేని గురించి బెంగపడకు శివనామస్మరణంలో నీ జీవితాన్ని గడుపు అని చెప్పి శంకరాచార్యుల వాళ్ళు తన యొక్క ఎనిమిదవ ఏట దేశ పర్యటన కోసం బయలుదేరారు సన్యాసులు ఇంటింటికి వెళ్ళి భవతి భిక్షాన్ దేహి అని అడగాలి ఆ ఇంట్లో ఉన్న దంపతులు గృహస్థులు వాళ్ళ దగ్గర ఏమున్నా సరే దాన్ని వాళ్ళకి మనకి భిక్షంగా ఇస్తారు దాన్ని మాత్రమే మనం స్వీకరించాలి ఒక ఇంటిలో కాలాడి అనేటువంటి ఊర్లో జరిగిన సంఘటన ఇది ఇప్పటికీ కేరళలో వెళ్ళే కాళాడీలో ఆ ఇల్లు మనం ఇప్పుడు చూడవచ్చు ఆ ఇంటి ముందు నిలబడి భవతి అని అడిగినప్పుడు ఒక అవ్వ కాసేపటికి బలహీనంగా కొంటుకుంటూ నడుచుకుంటూ వచ్చి శంకరాచార్యుల వాళ్ళ బాలు చిన్న బాలు చూసి ముచ్చటేసి తన దగ్గర చేతిలో ఉన్న ఉసిరికాయని అతని యొక్క భిక్ష పాత్రలో వేసిందట ఏమిటిది అన్నారు శంకరాచార్య ఇదే ఇదేనాయన నా ఇంట్లో ఉంది ప్రస్తుతానికి వేరే ఏమీ లేదు అందట పెద్దావిడ ఆమె చెప్పిన విధానము ఆమె వాలకము చూసినటువంటి శంకరాచార్యుల వారికి అప్పటికప్పుడే కనకధరా స్వస్త్రం పలకడం జరిగింది తన సొంత చెల్లెలైనటువంటి లక్ష్మీదేవి పైన ఆది శంకరాచార్యులు కనకధరా శ్రోస్త్రాన్ని అద్భుతంగా పాడడం జరిగింది ఆ పాటకి అమ్మవారు కరుణించి ఆకాశం నుంచి బంగారపు ఉసిరికాయలని వర్షంగా కురిపించి ఆ ఇంటి నిండా బంగారు ఉసిరికాయలు నింపేసిందట అంగం హరే పుళకభూషణమాశ్రయంతి బృంగాంగుల వకులాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిత అంగళీల మాంగల్య దాస్త మో మంగళ ఎంతో రాగా యుక్తంగా శంకరాచార్య పాడినటువంటి ఆ కనకధర స్వస్త్రం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా అమ్మవారి కృప కోసం పెడతారు అందరూ కూడా సుఖంగా జీవిస్తున్నారు అటువంటి మంత్రాన్ని శంకరాచార్య వారు చెప్పటం జరిగింది కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క అతి చిన్న వయస్సులో పదహారవ ఏటా ఆయనకి మృత్యువు ఉంది అని చెప్పిన వాళ్ళు మరో సంఘటనలో దైవ అనుగ్రహం వల్ల పదహారు ఏళ్ళు కాస్త ముప్పై రెండేళ్లకు పెంచబడిందట ఆయుష్ ఈ ముప్పై రెండు ఏళ్ళు ఈయన చేసిన పని ఎంత అంటే మూడు వందల ఇరవై సంవత్సరాలు ఒక మనిషి చేయలేని పని ఒక శంకరాచార్య ముప్పై రెండు సంవత్సరాల్లో చేశారు కాలం ఆ రోజు ఎలా ఉంది చాలామందికి ఈ మతాల విషయంలో దేవుడి విషయంలో సాంప్రదాయాలు దేశంలో మారిపోవడం దేశం దేశంలోనే మతాలు మారిపోవటం రాజ్యాలు మారిపోవటం ఎన్నో గొప్ప గొప్ప సంఘటనలు జరుగుతూ ఉంటాయి చరిత్ర మీరు తిరగ చూస్తే అలాగే శంకరాచార్య పుట్టినప్పుడు అశోకుని యొక్క యుద్ధకాంక్ష వల్ల అనేక అనేక యుద్ధాలు జరగడము రక్తం నదులై పారడము యుద్ధాల మీద మోజు అంతగా ఉండేది ఎప్పుడు యుద్ధం జరుగుతూ ఉండేది అశోక చక్రవర్తి అనేక యుద్ధాలు చేసి అన్ని రాజ్యాలు గెలుచుకుంటున్న సమయంలో యుద్ధాన్ని నివారించాలి అని చెప్పేటువంటి ఒక మాటతో ఒక వ్యక్తి తన పేరు గౌతమ బుద్ధుడుగా చెప్పుకొని నలుగురు శిష్యులతో వచ్చి బుద్ధం శరణం గచ్చామి సంగం శరణం గచ్చామి చెప్తూ యుద్ధాన్ని మానిపించి శాంతిని నెలకొల్పించారు అక్కడ అక్కడ కులాలు మతాలు పెద్ద పెద్ద ఆచారులు ఎవ్వరూ లేరు కేవలం మనిషి బ్రతికితే చాలు యుద్ధం ఆపితే చాలు పగలు కక్షలు కారణాలని పక్కన పెట్టి మనిషి శాంతిగా ఉంటే చాలు అన్న స్థితి ఆ రోజుల్లో జరుగుతుంది ఆ మాట విన్న అశోకుడే శాంతి గురించి విని శాంతి చాలా గొప్పదని చెప్పి అహింసని ప్రబోధిస్తున్న గౌతముని ఆదరించి అహింసావాదిగా ఉండి యుద్ధాన్ని విరమింపజేసినవాడు కాబట్టి ఆ రోజుల్లో అంతా కూడా ఒక రకమైనటువంటి వితండవాదం జరుగుతూ ఉండేది మన భారతదేశము నారాయణుడు శైవ వైష్ణవ మతంతో ఉండేటువంటి భారతదేశంలో చీలికలు 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 వచ్చేశాయి భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి ఒక మతం కూడా ఆ రోజుల్లో స్టార్ట్ అయిపోయింది దేవుడే లేడు అంతా మానవునిక ఇచ్చ అన్నట్టుగా వితండవాదం చేసేవాళ్ళు అనేక అనేక దేశాలలో నిరక్షరాష్ట్రులు వితండవాదం చేస్తే వాళ్ళు నాస్తికులు జైన బౌద్ధ మతాల వాళ్ళు రకరకాలుగా ప్రచారాలు జరుగుతున్న సమయంలో శంకరాచార్య జన్మించడం చాలా గొప్ప ఒక చరిత్రలో విచిత్రమైన మాట అది ధర్మ సంస్థాపణార్థ సంభవమి యుగ యుగ అని అన్నకీ ఇక్కడే శంకరాచార్య ఈ యొక్క పిచ్చి ప్రాపనలు చేసే వాళ్ళను దేవుడు లేడనే వాళ్ళని కూకటి పేకలతో పీకి విసిరేశారు భగవంతుడు లేనిదే సృష్టి లేదు నువ్వు లేవు నేను లేను భగవంతుణ్ణి ఆరాధించడమే మన యొక్క జీవిత లక్ష్యమై ఉండాలి అని అద్వైత సిద్ధాంతాన్ని ప్రబోధించి దేశం నలుమూలలా ప్రయాణం చేసి అనేక మందితో అనేక అనేక వాదనలు చేసి పండితులందరినీ ఓడించి నాస్తికులను కాళ్ళ కింద వేసి తొక్కినంత పని చేశారు అందరినీ ఆస్తికులను చేశారు పిచ్చి పిచ్చి మతాలని దేశం నుంచి వెళ్ళగొట్టారు లేదా ఈ రోజుకి ఆ మతాలే మనకు భారతదేశాన్ని వేలేదేమో ఈరోజు హిందూ మతం భారతదేశంలో మిగిలి ఉంది అంటే ఏడు వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టిన శంకరాచార్య దాదాపు పదిహేను సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాల ఈ రోజు వరకు హిందూ మతాన్ని ఆయన్నే కాపాడుతూ వస్తున్నారు ఆ తర్వాత శంకర రామానుజాచార్య రావడం జరిగింది పన్నెండవ శతాబ్దం పదకొండు పన్నెండులో శంకరాచార్య రావటమే హిందూ మతాన్ని ఉద్ధరించి నాలుగు వైపుల శక్తి పీఠాలను చక్కగా ఏర్పాటు చేసి నలుగురు శిష్యుల్ని వాటికి అధిపతులుగా చేసి దేశమంతం అనేక సార్లు ప్రయాణం చేసి హిందూ మతాన్ని ప్రచారం చేసి హిందూ మత శక్తిని నిలబెట్టి ఆయన రాయిని సౌందర్య లహరి కానీ అమ్మవారి యొక్క అన్నపూర్ణాష్టకం కానీ అనేక అనేక అమ్మవారి యొక్క మంత్రాలు కానీ లక్ష్మీదేవి మీద లక్ష్మీ అష్టలక్ష్మి స్వస్త్రం కానీ అష్టలక్ష్మి స్వస్త్రం కానీ మీరు వింటే రోమాలు నిక్కపరుచుకుంటాయి సుమన్న సంబంధిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగన వందిత మోక్ష ప్రదాయని మంజులభాషిని వేదనుతే పంకజవాసిని దేవసు దేవసుపూజిత సద్గుణవర్షిని శాంతియుతే జయ జయ మధుసూదనకామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం ఆదిలక్ష్మి ఇలా అష్టలక్ష్మి మీద మంత్రం రాసిన వంటి గొప్ప మహనీయుడు శంకరాచార్య ఆ మంత్రాలు ఇంట్లో రోజు చదువుకుంటే అష్ట ఐశ్వర్యం ఇంట్లో ఉంటుంది అలాగే శంకరాచార్య మనకి విష్ణు సహస్రనామం మీద భాష్యం రాశారు ఆయన భగవద్గీత గురించి రాస్తూ గంగా జలంతో సమానంగా భగవద్గీత గురించి చెప్పడం జరిగింది భజగోవిందం మనకు తెలియచేయటం జరిగింది శంకరాచార్య అనేక అనేక గ్రంథాలు రాశారు ఆయన వివేక చూడమని అత్యంత అద్భుతమైనటువంటి గ్రంథం అన్నమాట ఇలాగా అందరి మీద అనేక మంత్రాలు అన్నీ రాసి శంకరాచార్య మూడు వందల ఇరవై సంవత్సరాలు జీవించి ఉన్నా కూడా ఒక వ్యక్తి చెయ్యని పనిని ముప్పై రెండు ఏళ్లలో పూర్తి చేసినటువంటి అవతార పురుషుడు ఎక్కడ దక్షిణము ఎక్కడ ఉత్తరము ఎక్కడ తూర్పు ఎక్కడ పశ్చిమం ఎంత ఎంత దూరం అవన్నీ ప్రయాణించారు ఆ రోజుల్లో ఏ వాహనము లేని సమయంలో అసాధ్యం శిష్యులతో తిరిగారు ఆయన ధర్మపీఠాన్ని అన్ని చోట్ల శక్తిపీఠాల్ని నెలకొల్పారు ఆయన రాని చోటంటూ లేదు పూరి జగన్నాథ్ టెంపుల్ దగ్గర నుంచి అనేక అనేక స్థలాలలో ఆయన వెళ్ళడం జరిగింది శక్తిపీఠాలని ఆయన పెట్టడం జరిగింది కాబట్టి ఈరోజు భారతదేశంలో హిందూ మతం ఇంత గొప్పగా చక్కగా వెలసిల్లుతుందంటే కారణం అలాంటి మహానుభావుల యొక్క జన్మ రహస్యం మాత్రమే కాబట్టి ఆది శంకరాచార్య వారి జన్మదినాన్ని మనమంతా కూడా ఘనంగా జరుపుకోవాలని తెలియచేస్తూ మీ అందరికీ ఆయన కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తూ మీ శ్రేయోభిలాషి గోపాలయ్యంగారు నమస్కారం